హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పిండితో కరకరలాడే మురుకులను ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మామూలుగా అందరూ శనగపిండితో బియ్య పిండితో మురుకులు చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా జొన్న పిండితో కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూసేద్దామండి ఈ మురుకులకి ముందుగా మనకు జొన్న పిండి కావాలి నేను జొన్నపిండి తీసుకున్నానండి ఈ జొన్నపిండిని కూడా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు జల్లించి తీసుకోవాలి ఒకవేళ జొన్నలుంటే గనక మర పట్టించుకోవచ్చు ఇలా జల్లించి జొన్నపిండిని తీసుకోవాలి ఏవైనా చెక్కలు పురుగులు ఉంటే పక్కకు తీసుకోవచ్చు అనమాట జల్లించి తీసుకుంటే ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ మైన జొన్నపిండిని వేసుకోవాలి నేనైతే లిమిట్గా చేస్తున్నానండి ఎక్కువగా ఏమీ చెయ్యట్లేదు జస్ట్ లిమిట్గా చేస్తున్నాను టూ కప్స్ మైన జొన్నపిండిని వేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కాస్తంత పసుపు కాస్తంత కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలండి కొద్దిగా నేను గరం మసాలాని యాడ్ చేస్తున్నాను స్పైసీగా ఉండటానికి అని చెప్పేసి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కాస్త అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని పేస్ట్ లాగా దంచైనా వేసుకోవచ్చు పౌడర్ లాంటివి వేసుకోవటం వలన మురుకుల గొట్టంలోంచి పిండి అనేది సాఫీగా జారుతుంది సో నేను పౌడర్ని యాడ్ చేశాను ఈ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ దంచి వేయటం వలన హోల్స్లో అవన్నీ ఇరుక్కుంటాయి అందుకని చెప్పేసి నేను అవన్నీ అవాయిడ్ చేస్తున్నానండి గరం మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో కొన్ని హాట్ వాటర్ని వేసుకొని స్పూన్తో అలా కలియదిప్పేసేసి తర్వాత చేత్తో కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువగా వాటర్ ఏమీ పట్టవు ఫస్ట్ హాట్ వాటర్ని వేసాం కాబట్టి లైట్గా కూల్ వాటర్ని వేసుకోండి తర్వాత గట్టిగా చేత్తో ప్రెష్ చేస్తూ ఇలా ముద్దల్లాగా పిండినంతా కలిపేసుకోవాలండి ఇలా రెండు మూడు ముద్దల్లాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఈ మురుకుల కొట్టానికి ముందుగా ఆయిల్నంతా అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయటం వలన పిండి అనేది సాఫీగా జారుతుందనమాట నేను ఇక్కడ త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టాను మురుకులు మీకు ఏ షేప్లో కావాలని ఆ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవచ్చు నేనైతే త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టాను ఇందులో పిండిని ఇలా పెట్టేసి పిండిని పెట్టిన తర్వాత మూత పెట్టేసి గట్టిగా బిరడా బిగించేసేయండి ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరి టైప్లో మురుకులు గొట్టాలు ఉంటాయండి ప్రెసింగ్ టైప్స్ కానీ చేత్తో ఒత్తేటి కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నా దగ్గర అయితే ఇది ఉంది దీంట్లో పిండిని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట అందరికీ తెలిసి ఉంటుంది లేడీస్కి ఇప్పుడు స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో మురుకులు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మురుకులు గొట్టంలో నుంచి పిండిని ఈ విధంగా ప్రెస్ చేయాలి ఇలా పిండిని అంతా చక్కగా ప్రెస్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా వేగినట్లు అనిపిస్తాయి కానీ లోపల అనేవి పచ్చగానే ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకున్నామంటే సరిపోతుంది ఇంతేనండి జొన్న పిండితో కరకరలాడే మురుకుల్ని చేసుకునే పద్ధతి చాలా బాగుంటాయండి షుగర్ పేషెంట్స్ పెద్దలు చిన్న పిల్లలు అందరు తినచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి జొన్నలు తినటం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తెలుసుకోండి మరి మీకు నేను చేసిన పిండితో కరకరలాడే మురుకుల రెసిపీ నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో